గబ్చుప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జంగుతున్న గులాబీ లీడర్లు కేటీఆర్ కేటీఆర్కు అండగా నిలవని కారు నేతలు హరీష్ రావు తప్ప మిగతా లీడర్లంతా సైలెంట్ సొంత పార్టీతో డిస్టెన్స్ పాటిస్తున్నటువంటి నేతలు తమ అవినీతి అక్రమాలను బయటికి దో దోడుతారనేటువంటి మనకు కాకా కూడా ఫామ్ హౌస్కే పరిమితం అధికారంలో ఉన్న కేసీఆర్ అంటే ప్రాణమని బీఆర్ఎస్ కు తిరుగులేదని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ లీడర్ పై శివాలెత్తిన గులాబీ లీడర్ అంతా ఇప్పుడు గబ్చిపోయారు అధికారం పోయి అనేక కష్టాల్లో పార్టీని బతికించుకునేందుకు కష్టపడుతున్న చిన్నదొర కేటీఆర్కు కేటీఆర్ కు సపోర్ట్ చేసినందుకు వెనకాడుతున్నారు ప్రశ్నిస్తే గతంలో చేసిన కబ్జాలు అవినీతి భాగోతం అంతా బయటకి వస్తుందేమో అని జంకుతున్నారు బిఆర్ఎస్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఆ పార్టీ అధినేత కేటీఆర్ సైతం పార్టీని గట్టెక్కించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు చార్నాలుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ఈ ఏడాదిలో ఫార్మ్ హౌస్ గడప దాటి ప్రజాక్షేత్రంలోకి వచ్చే పరిస్థితులు కనబడటం లేదు ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణిలో నైరాశ్యం నెలకొంది ఉందని చెప్పాలి సో ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే డైరెక్ట్గా కేసీఆర్ కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి దాంట్లో బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర అప్పుల ఊపిలో కూరుకపోయినా ఆ పార్టీ నాయకులు మాత్రం భారీగా ఆస్తులు వెంకేసుకున్నారు కనబడ్డ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా భారీగా కమిషన్లు వసూలు చేశారు అదేంటని ప్రశ్నించిన ప్రతిపక్షాల లీడర్లు జెలిస్లపై కారాలు మిరియాలు ఊరారు అధికారం తమకే శాశ్వతం అన్నంత స్థాయిలో హద్దుమీరి మాట్లాడారు కేసీఆర్ లాంటి లీడర్లను ప్రజలు ఎన్నిటికీ వదులుకోరని మళ్ళీ బీఆర్ఎస్ అధికారులు రాబోతుందని కళ్ళగన్నారు అయితే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది అంతేకాకుండా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఈ లీడర్ల యాక్షన్ కూడా ఒక కారణం అని అభిప్రాయాలు సైతం ఉన్నాయి అధికారం నుంచి బిఆర్ఎస్ ప్రతిపక్షాలు వెళ్లడంతో అప్పటిదాకా అతిగా మాట్లాడిన నేతంతా గబ్చిపోయారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలో ప్రభుత్వానికి కొంత సమయం అంతా భావించారు కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆ నేతలు ఎవరు ప్రభుత్వం టార్గెట్ చేయలేదు అయితే ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శల పరంపర కొనసాగిస్తుంటే ఆయనకు సపోర్ట్గా మాట్లాడేందుకు కూడా ముందుకు రావడం లేదు హరీష్ ఒకరిద్దరు నేతలు మినహా మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు సొంత పార్టీతో అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇంకా చెప్పాలంటే రేవంత్ సర్కారు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి జంకుతున్నారు ఎందుకంటే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే గతంలో తాము చేసిన అవినీతి భాగవం కబ్జాలను వెలికి తీసి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందనేది జాగ్రత్త పడతాం కనబడుతుంది అంతేకాకుండా బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో అనవసర విమర్శలు చేసి తమ భవిష్యత్తు అంధకారంలోకి పడేసుకోవద్దనే ముందు చూపును ప్రదర్శిస్తున్నారని డలు మరోవైపు కేసీఆర్ హరీష్లు చేసేటువంటి విమర్శలు కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మకంగా తిప్పికొడుతూ ప్రజల్లో ఆ పార్టీ ఇమేజ్ తగ్గిస్తున్నారు కొంతకాలం ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పని ప్రచారం సైతం ఉన్నది అయితే ఇప్పటికైనా కేసీఆర్ బయటకు రావాలని గులాబీ శ్రేణులు కోరుతున్నారు అయితే మాత్రం అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి వేడాది పూర్తిగా వస్తున్న నేపథ్యంలో డిసెంబర్ నుండి ప్రజాక్షేత్రంలోకి వస్తారనే ప్రచారం జరిగింది అయితే ఇంతలో మరిన్ని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి జనవడ ఫార్మ్ హౌస్ ఘటన ఫోన్ ట్యాంపింగ్ ఫోన్ ట్యాపింగ్ అదేవిధంగా కాళేశ్వరం కేసులో పురోగతి బీఆర్ఎస్ మరింత దిగజారులు చేస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఏడాది అయితే కాకా ఫామ్ హౌస్ గేట్ దాటే అవకాశాలు కనబడడం లేదు దీంతో గులాబీ దళానికి మరిన్ని రోజు మరిన్ని రోజు గడ్డుకాలు తప్పిలా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఇక్కడ చాలామంది ఉంటారంటే హరీష్ హరీష్ రావు కేటీఆర్ తప్ప పెద్దగా ప్రభావం చూపడం లేదు బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా ప్రధానమైన చర్చ అయితే జరుగుతూ ఉంది సో దీనిలో భాగంగా అసలు బీఆర్ఎస్ పార్టీకి నిజంగా మనుగడ ఉందా అనేటువంటి కోణంలో ఒక చర్చ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి కూడా బలంగా జరుగుతూ ఉంది అయితే ఈ క్రమంలో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కొంత దూకుడుగా వ్యవహరించడంతో ఈరోజు బీజేపీని దాటుకుని ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అయితే ఈ ప్రతిపక్ష పాత్ర అనేది మితిమీరిపోయింది సో ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా కొంతమేర నెగిటివ్ ప్ర ప్రచారం చేయడానికి కొంత వాళ్ళొక సపరేట్ ఒక మీడియాని హైర్ చేసుకున్నారు యూట్యూబ్ మీడియాని హైర్ చేసుకొని అయితే ప్రభుత్వాన్ని విమర్శించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ కొంతమేర ప్రజల్లో ఒక అస్తి భయాందోళన సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే గత పదేళ్ళు కూడా రాసి పెట్టుకొని గత పదేళ్ళు కూడా ఈవెన్ కాలోజీ టీవీ కానీ మన తొలివేలు కానీ ఈవెన్ శరార్ తెలంగాణ కానీ మిగతా సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతుందో వీళ్ళెవరు కూడా పార్టీలు రిక్రూట్ చేసుకున్నటువంటి ఛానళ్ళు కావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరూ కూడా ఇండివిజువల్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను మొదటి ఐదు సంవత్సరాలు చూసిన తర్వాత వీళ్ళు నియంత్ర పోకడలతోటి ఆ కుటుంబ పాలనతోటి పెద్ద ఆర్థిక విధ్వంసం చేస్తున్నటువంటి దృక్పథంతో తెలంగాణ మీద తెలంగాణ పైన ఉన్నటువంటి అవాధ్యమైనటువంటి ప్రేమతోటి నడుముగించి ఈ యొక్క కేసీఆర్ నియంత్ర పాలను నికృష్ట పనులను దించడానికి నడుం కట్టే విషయం వాస్తవం ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఎవరి అండదండ లేకుండా నిలబడ్డరు కలబడ్డరు కొట్లాడినరు కేసీఆర్ను గద్ద అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి ఉద్యమం తప్ప వేరేది కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక పింక్ మీడియాను ఏర్పాటు చేసింది ఈ పింక్ మీడియాతోటి మొత్తానికైతే ప్రభుత్వం పైన ఒక పేడ్ నెగిటివ్ క్యాంపెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగా ప్రజల్ని గందరగోళం గురి చేస్తూ ఉంది ఈరోజు హైడ్రా పైన లేనిపోని ప్రచారం చేయడం కావచ్చు మూసీ పైన ఇష్టం వచ్చినటువంటి ప్రచారం చేయడం కావచ్చు మిగతా సంబంధించిన దాంట్లో ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకొని ఆర్థిక మాంద్యంలో నెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తుతం చాలా పెద్ద ఎత్తున ఈ చేసి మేమే మా పాలనే బెటర్ అనుకోవడంలో ప్రచార కృత్రిమ ప్రచారాన్ని చేయిస్తూ ఉన్నారు సో ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించు దానిలో భాగంగా బీజేపీ పార్టీని ఆదరించిన విషయం అందరికీ తెలుసు కానీ ఇక్కడ బీజేపీ పార్టీ తమ యొక్క మెంబర్షిప్ కావచ్చు లేకపోతే ఇతర సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ విషయంలో కొంచెం బిజీగా ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ప్రతిపక్ష పార్టీని తమే తామే పోషిస్తామనేటువంటి దాంట్లో ఈవెన్ కేటీఆర్ హరీష్ రావు ఏదైతే ఉందో వీళ్ళు పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు చేసి మేమే ఆల్టర్నేటివ్ అనేటువంటి ప్రచారం వాళ్ళకు వాళ్ళే చేసుకున్న తప్ప ప్రజల నుంచి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ప్రేమ కానీ ఎలాంటి సానుభూతి కానీ రావడం లేదనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీరు గతంలో గత సంవత్సర కాలం చూడండి ఎన్ని ప్రజా సమస్యలు వెలుగులోకి వచ్చినాయి ఇటు పోలీసులకు సంబంధించిన అంశాలు కావచ్చు రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇంకా చాలా రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా వన్ బై వన్ వా సమస్యలను తీర్చేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర కృషి చేస్తున్న విషయం వాస్తవం సో నిరుద్యోగులకు సంబంధించిన విషయం చాలా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది ఏమైంది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ని మొత్తం ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా సక్సెస్ఫుల్గా గ్రూప్ వన్ మెయిన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది రేపు మాపో గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉండబోతుంది డిఎస్సి ఒక ఆల్రెడీ ఒకటి పూర్తవడం జరిగింది ఇంకొక దానికి ప్రిపరేషన్ ప్రిపేర్ అవుతూ ఉన్నది సో ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సెక్షన్స్లలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇమీడియట్గా పకడ్బందీగా రిక్రూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది దాంట్లో కొంత సరే చిన్న చిన్న తప్పులు జరుగుతున్నప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు పోతా ఉన్న విషయం వాస్తవం సో రైతులకు సంబంధించిన దాంట్లో గత పదేళ్ళు ఏనాడు కూడా రైతు రుణమాఫీ చేయనటువంటి బీఆర్ఎస్ సర్కార్ను వారిని బుద్ధి చెప్పేలా ఈ సర్కారు ఏదైతే ఉందో దాదాపు రెండు లక్షల రుణమాఫీని ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది అనేది వాస్తవం సో ఇంకా ఫార్టీ పర్సెంట్ అది కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు గంటపదంగా చెప్తా ఉన్నారు సో దీనిలో రైతులకు సంబంధించినటువంటి ఇంకా ఇప్పుడైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయంలో కావచ్చు దూకుడు వ్యవహరిస్తూ ఉంది ఇక దా మిగతా విషయాలు ఎత్తిని మార్పిట్ కానీ మిగతా విషయాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది గతంలో కేవలం రైతు బంధు ఇచ్చి రైతులకు అన్ని ఇచ్చి చెప్పిస్తా అన్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుతో పాటు రైతులకు కావాల్సినటువంటి ప్రతిదాన్ని కూడా సమకూర్చేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల దాంట్లో ఈరోజు ప్రభుత్వోద్యోగులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిఏలన్నీ పెండింగ్లో ఉండే ఇప్పుడు కనీసం దివాళి సందర్భంగా ఒక డిఏ ఇచ్చి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు హెల్త్ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఇంకా ఏవైతే స్పౌస్ సంబంధించిన ట్రాన్స్ఫర్ వీటి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇలా ప్రతి సమస్యను కూడా దాటుకుంటూ పోతూ ఉన్నది ఈరోజు పోలీస్ సమస్య పోలీస్ సంబంధించినటువంటి ఏవైతే ధర్నాలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది సో ఇట్లా గత ప్రభుత్వంలోనేమో నియంత్ర పోకలతోటి నిరుద్యోగులు కానీ రైతులు కానీ లేకపోతే ఇంకా ప్రభుత్వోద్యోగులు కానీ ఎవరు కూడా బయటకు వచ్చినటువంటి దాఖలు లేవు ఇక్కడ మొత్తం పోలీసు రాజ్యంతో వాళ్ళ తాబేదాలుగా పెట్టుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నియంత్రపోకులతోటి ఫోన్ ట్యాపింగ్ తోటి ఆయా లీడర్లకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి ఎక్కడ కూడా ధర్నాలు జరగకుండా వాళ్ళపైన ఒత్తిడి చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఫ్రీడమ్ రావడం జరిగింది స్వేచ్ఛ అంటే తమకు మాట్లాడేటువంటి స్వేచ్ఛను కావచ్చు లేకపోతే నిరసన తెలియటువంటి స్వేచ్ఛను కావచ్చు ఇవన్నీ కూడా తోటి వివిధ వర్గాల వారు తమ సమస్యలను చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున ధర్నాలకు నిరసన దిగుతూ ఉన్నారు సో ఆ ధర్నాలకు నిరసన దిగినటువంటి ఆ వర్గాలకు ఎంతో కొంత న్యాయం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనబడుతూ ఉంది ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత రాష్ట్ర ప్రభుత్వం తేడా కానీ ఇక్కడ ఏమవుతుందంటే సమస్యలు ఏ కరువు పెడుతూ ఉంటే సో దాన్ని పరిష్కరించే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కనీసం గత ప్రభుత్వంలో అయితే కనీసం ఆ ఆ యొక్క సమస్యలను బయటకు వినించుకుందాం అంటే ఇందిరా పార్క్ లాంటి ధర్నా చౌకులు లేవు లేకపోతే కనీసం బయటకు వచ్చి ఏమన్నా నిరసన తెలియద్దామంటే అది కూడా ఆ పరిస్థితులు లేవు గత ప్రభుత్వంలో సో ఆ విధంగా నియంత్ర పోకలతోటి ఇక్కడ పెద్ద ఎత్తున అన్నింటినీ కట్టడి చేసినట్టు దాంట్లో ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం కట్టడించిన దాంట్లో ప్రజలు స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయి ఆ సమస్యలు కూడా సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది దయచేసి అందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలు బలంగా పెరుగు బలంగా బయటకు వినిపిస్తూ ఉన్నాయంటే దానికి కారణం ఏంటి ప్రభుత్వం అన్ని ఆయా వర్గాలకు స్వేచ్ఛ ఇస్తుంది కాబట్టి వాళ్ళు తమ సమస్యల్ని బలంగా ప్రజల ముందు మీడియా ముందు చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చారు సో గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కాలేజీ తరఫున మేము కోరుతా ఉన్నాం సో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని ఆసరాలు చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ కుటుంబ సభ్యుల వేతనలో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేయాలి వీళ్ళు ఆ సమస్యల పైన నిజంగా పోరాడాలి కానీ వీళ్ళు దానికి మించి హైడ్రాదృష్టం ఏ విధంగా రెచ్చగొట్టిరో మనం చూస్తూ ఉన్నాం పైన ఏ విధంగా రెచ్చగొడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు సో అలా చేయడం వల్ల వాళ్ళకు వాళ్ళే దిగజారుతురు తప్ప ఏదీ లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో మేము ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి స్కాములు జరిగాయి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి అక్రమాలు చేసినో వాళ్ళందరినీ కూడా దయచేసి వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాలోచి టీవీ ప్రతిసారి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం